ప్రశ్నకు సమాధానం అవునండి బి ప్రశ్నకు సమాధానం హార్వెస్టర్లు త్రెషర్లు వినోవర్సు రీపర్లు వంటి ఆధునిక వ్యవసాయ పరికరాలు మరియు కస్టమ్ హైరింగ్ సెంటర్లు సి ప్రశ్నకు జవాబు ఆరు లక్షల అరవై ఆరు వేల రెండు వందల ఇరవై ఒక్క మంది రైతులు అధ్యక్ష డి ప్రశ్నకు సమాధానం తొమ్మిది వందల యాభై ఒకటి కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు ఈ ఇరవై 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 ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి గాను కార్యాచరణ ప్రణాళిక ఖరారు ప్రక్రియలో ఉంది ఈ ప్రశ్నకు సమాధానం అధ్యక్ష యాభై శాతం సబ్సిడీ మీద మరియు యంత్రాల రకాన్ని బట్టి గరిష్టంగా అనుమతించదగిన పరిమితులు మారుతూ ఉంటాయి అధ్యక్ష గౌరవ సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు సంజయ్ యాదవ్ గారు ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ మంత్రి గారు చెప్పినట్టు హార్వెస్టర్లు కొన్ని విషయాలు ట్రెషర్స్ సార్ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది గౌరవ మంత్రి గారిని కోరే ద్వారా ఏంటంటే ఒకే మిషన్ ద్వారా హార్వెస్టర్లు కానీ వరి నాటే కార్యక్రమ వరుగురా నాటే మిషన్లు ఏమైనా సక్సెస్ అయినాయా అవి ఇచ్చే ఏర్పాటు చేస్తారని మీతోటి మంత్రిగా కోరుతున్నా అధ్యక్ష ఇంకో విషయం ఏంటంటే ఇక ఈ చాలా ఇబ్బంది సార్ మ్యాన్ పవర్ తక్కువ మనుషులు కూలి మనుషులు లేక వ్యవసాయాలకు చాలా బాధపడుతున్నారు వ్యవసాయాలు చేయాలంటే కష్టపడుతున్నారు కాబట్టి ఈ యంత్రాలను ఇచ్చి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే బాగుంటుంది అధ్యక్ష ఇంకోటి ఏంటంటే అధ్యక్ష ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్ లేని మా ఛార్దార్ లాంటి ప్రాంతాల కొన్ని ప్రాంతాల కొంతమంది బోర్ల మీద తక్కువ మంది అధ్యక్ష మీరు ఆ ప్రాంతంలో సన్న సిన్నకారు రైతులకి ఏమైనా సబ్సిడీపై మోటార్లు పైప్ లైన్ ఇచ్చే అవకాశం ఉండదా గౌరవ మంత్రి గారు ఆలోచించాలని కోరుతున్న అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష తమరు వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు మా షాదినగర్ ప్రాంతానికి వంద టాక్టర్లు ఇచ్చిన అధ్యక్ష యువకులు ముఖ్యంగా నిరుద్యోగులు వాటి మీద వాళ్ళ భూములు దునుకం కాకుండా వేరే వాళ్ళను కిరాయికిచ్చి దునుకొని చాలా జీవిస్తారు అధ్యక్ష వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోరు అదేవిధంగా ట్రాక్టర్ల మీద ఏమైనా స ట్రాక్టర్లు ఏమైనా సబ్సిడీ మీద ఇచ్చే అవకాశం ఉండకూడదని గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను మీ ద్వారా గారు అధ్యక్ష మారుతున్న కాలాన్ని బట్టి వ్యవసాయ రంగంలో కూడా యాంత్రీకరణను పెంపొందించడం ఒక అనివార్యత అధ్యక్ష దాన్ని దృష్టిలో పెట్టుకునే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గత ప్రభుత్వ హయాంలో తాము వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పుడే ఈ వ్యవసాయ యాంత్రీకరణను పెద్ద ఎత్తున ప్రోత్సహించినటువంటి విషయం గౌరవ సభ్యులకు తెలుసు గత రెండు సంవత్సరాలు గత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక మాంద్యం నుంచి అదేవిధంగా కరోనా నుంచి గత రెండు సంవత్సరాల కాలంలో మనం చేయాలని తలపెట్టిన కూడా చేయలేకపోయినాం అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈసారి వ్యవసాయ యాంత్రీకరణ కోసమే ప్రత్యేకంగా పదహైదు వందల కోట్ల రూపాయలని మనం బడ్జెట్లో పెట్టాలని చెప్పి ఆదేశించినారు ఆర్థిక శాఖని ఆ రకంగా మనం వ్యవసాయ పద్ధతులు దానికోసం ప్రత్యేకంగా చూపించినాం అధ్యక్ష మరి గతంలో ఇచ్చినటువంటి వివరాలన్నీ కూడా సభలో ఉన్నాయి గతంలో చాలాసార్లు వివరించడమైంది కాబట్టి నేను ఆ వివరాల్లోకి పోకుండా మనం ఈరోజు ఉండేటువంటి సాగు విస్తీర్ణం పెరుగుతున్న కొద్దీ భవిష్యత్తులో ఇంకా సాగు విస్తీర్ణం పెరుగుతుంది ఎట్లెట్ల విస్తీర్ణం పెరుగుతుందో అట్లెట్లా పనిచేసేటువంటి వాళ్ళ యొక్క ఆవశ్యకత కూడా పెరుగుతుంది అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ప్రధానంగా అధ్యక్ష వ్యవసాయం అనేటువంటిది ఒక సామూహిక కార్యక్రమం ఎవరికి వాళ్ళు విడిగా చేసుకునేటువంటి ఒకరోజు రెండు రోజుల్లో చేసేటువంటి పని కాదు అందువల్ల అందువల్ల ఈ సామూహిక కార్యక్రమంలో అనాదిగా వ్యవసాయదారుడితో పాటు కలిసి పనిచేసేటువంటి కూలీల యొక్క ఆవశ్యకత ఉంటూ వచ్చింది కాలగమనంలో ఈ వృత్తిలోకి వచ్చేటువంటి వాళ్ళు వ్యవసాయం వృత్తిగా కొనసాగుతూనే ఉంది వ్యవసాయం ఎక్కడ ఆగిపోలే ఆగిపోదు భవిష్యత్తులో కూడా కానీ ఎక్కువ మంది చేయాల్సినటువంటి పనిని తక్కువ మంది చేయాల్సినటువంటి అనివార్యత ఏర్పడతా ఉంది దాని కారణం కూలీలుగా ఉండేటువంటి వాళ్ళు కాలగమనంలో వారు వేరే వృత్తుల్లోకి పోవడం కానీ వేరే ఉపాధులు ఎంచుకోవడం కానీ దాంతో సెకండ్ జనరేషన్ ఇప్పుడు వచ్చేటువంటి సెకండ్ జనరేషన్ వాళ్ళు ప్రత్యేకంగా మహిళలు ఈ వ్యవసాయ పనుల్లోకి రావడం అనేటువంటిది కాలక్రమంలో తగ్గుతూ వస్తుంది అధ్యక్ష ఇదే విషయాన్ని పలుమార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు వివరించడం జరిగింది కొత్త తరం ఆడపిల్లలు వాళ్ళ చదువు పెరిగింది అందరూ పాఠశాల కళాశాలలకు పోతున్నారు ఆడపిల్లలు చదవాలని మనమే చెప్తున్నాం కాబట్టి ఈ చదువును ప్రోత్సహించేదంతా జరుగుతున్న కాలంలో ఇంకో నాలుగేళ్ల తర్వాత బురదలో దిగి నాటు వేసేటువంటి ఆడపిల్ల కనిపించదు రాష్ట్రంలో మరి ఆ స్థితిలో వ్యవసాయం ఆగకుండా జరగాలంటే ప్రత్యామ్నాయము వ్యవసాయ యాంత్రీకరణే అనేటువంటి నిర్ధారణతోనే ఆ పక్క అవగాహనతోనే మనం ముందుపోతున్నాం పోతున్నాం అధ్యక్ష అదేవిధంగా ఈ యాంత్రీకరణ వల్ల ఉండేటువంటి గొప్ప సదుపాయం ఉపయోగం ఏంటంటే పనులన్నీ వ్యవసాయ పనులన్నీ సకాలంలో మనం పూర్తి చేసుకోగలం అధ్యక్ష ఈ రోజు పడవలసినటువంటి నాటు రావాల్సినటువంటి ఒక ఇరవై మంది రాకపోతే నాటు సమయానికి వేయకపోతే వారం రోజులు ఆలస్యం అయితే పంట దిగుబడి మీద దాని ప్రభావం ఉంటుంది అదే యాంత్రీకరణ ద్వారా జరగాల్సినటువంటి పని ఏ నిమిషానికి ఏ గంటకి ఏ పని జరగాలనో అది జరుపుకోవడానికి సౌలభ్యం ఉంటుంది దాంతో కాలహరణం కాకుండా సకాలంలో జరగడం మూలంగా ఉత్పాదకత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష అందుకే ఇటీవల మనం చూసినాం ఇటీవల మనం చూసినాం అధ్యక్ష ఛత్తీస్గఢ్ బీహార్ నుంచి మహిళలు కాదు అధ్యక్ష పురుషులు వచ్చి నాట్లేస్తూ ఉన్నారు మన బార్డర్ ప్రాంతాలలో అంటే అక్కడి నుంచి మహిళలు కాదు వస్తున్నది పురుషులు అంటే ఇది ఏం తెలియజేస్తూ ఉన్నది రేపు రాబోయేటువంటి రోజులలో వ్యవసాయ పనులలో వేజెస్ ఏవైతే ఉన్నాయో అంటే ఎన్ని పని గంటలైతే అవసరం పడతాయో అన్ని పని గంటలకు సరిపోయినటువంటి మనుషుల యొక్క కొరత చాలా తీవ్రంగా ఉంటుంది ఈ రోజుకే ఇప్పటికే మనకు సంవత్సరానికి అవసరమైనటువంటి డెబ్బై ఒక్క లక్షల మాన్యువల్ లేబర్ అవసరం పడుతుంది మాన్యువల్ అవర్స్ అవసరం పడతాయి అధ్యక్ష రాష్ట్ర వ్యవసాయ పనులకి కానీ మనం ఈరోజు దానికి తగ్గట్టుగా లేము ఇప్పటికే దాదాపు పదిహేను పదహారు లక్షల డెఫిసిట్ ఉన్నాము అధ్యక్ష లేబర్ అవర్స్లో కాబట్టి ఈ గ్యాప్ ఇంకా పెరుగుతుంది రాను రాను అందువల్ల అనివార్యంగా యాంత్రీకరణ వైపు పోవాలి ఈ యాంత్రీకరణలో కూడా మన కాలమాన పరిస్థితులు ఇక్కడ ఉండేటువంటి భూ కమతాలు రాష్ట్రంలో ఉండేటువంటి భూ విస్తీర్ణంలో అత్యధిక శాతం తొంభై రెండున్నర శాతం భూమి సన్న చిన్నకారు రైతుల చేతుల్లో ఉంది కాబట్టి వాళ్ళకు అతికేటట్లు వాళ్ళకి ఇది మ్యాచ్ అయ్యేటట్లు వ్యవసాయ యాంత్రీకరణను ప్రభుత్వం ప్రోత్సహించి అందిస్తే బాగుంటుంది అనేటువంటిది ఉద్దేశం అధ్యక్ష దాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యక్తిగతంగా ఇచ్చేటప్పుడు పనిముట్లను చిన్న చిన్న పనిముట్లు వాళ్ళు తీసుకోవచ్చు కానీ ఒక హార్వెస్టర్ ఉందంటే ఒక రైతు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న రైతు హార్వెస్టర్ను మెయింటైన్ చేయడం కష్టం ఆ కాస్ట్ అంతా కూడా భరించడం కష్టం అందుకోసమే ఇవాళ సామూహికంగా రైతుల సంఘాలు కానీ గ్రూపులు కానీ అక్కడ ఉండేటువంటి ఆ వ్యవస్థకు మనం ఒకటి ఏర్పాటు చేస్తే అది కస్టమైరింగ్ కింద ఆ ప్రాంతానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా చిన్న సన్నకారు రైతులకు అవసరమైనటువంటి విధంగా మొత్తం ఆ ప్రాంతాలలో గ్రామాలు కానీ ఎక్కడైనా సరే ఒక ఊబరేషన్ ఆఫ్ ఫామ్ మెకనైజేషన్ అనేది కొత్త విధానాన్ని తీసుకొస్తున్నాం అధ్యక్ష ఆ ప్రక్రియను ఇప్పుడు మేము దాన్ని పథకం రచించేటువంటి దాంట్లో ఉన్నాం వ్యవసాయ శాఖ తరఫున ఎట్లాగైతే ఈరోజు మనకు ఊబర్కు ఫోన్ చేస్తే అవసరమైనటువంటి రవాణా సౌకర్యం నిమిషాల్లో ఎట్లయితే వస్తుందో అదేవిధంగా ఓనర్ ఒకరుంటారు కోఆర్డినేట్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు వినియోగించుకునేటువంటి రైతు ఉంటాడు తనకి ఈ టైంకు రెండు గంటలకు ట్రాక్టర్ కావాలి ఒక గంటకు హార్వెస్టర్ కావాలి ఒక గంటకు నాగేళ్ళు కావాలి ఒక గంటకు స్ప్రేయర్ కావాలి ఒక గంటకు పను ఫలానా పనిముట్టు కావాలంటే ఫోన్ చేస్తే తన సౌకర్యం తీరేటట్లుగా ఫామ్ మెకనైజేషన్ మొత్తం యంత్ర సామాగ్రి మొత్తాన్ని మిషనరీ మొత్తాన్ని రైతాంగానికి అందుబాటులో పెట్టి ఈ ఊబరేషన్ ద్వారా మనం అందించగలిగితే రైతుకు వ్యక్తిగతంగా డబ్బు అవసరం డబ్బు యొక్క ఖర్చు తగ్గుతుంది స్వయం ఉపాధులు పెరుగుతాయి ఊపరేజేషన్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి మొత్తం కొత్తతరం యువతకు ఉపాధులు వస్తాయి ఈ కోణంలో మేము ఇవాళ ఆలోచిస్తున్నాం అధ్యక్ష తప్పకుండా దీన్ని రాబోయేటువంటి రోజులలో ఇప్పుడు ప్రభుత్వం కేటాయించినటువంటి ఈ డబ్బుల్ని సద్వినియోగపరిచి ఆ కోణంలో వాడితే తప్పకుండా మేలవుతుందనేటువంటి ఉద్దేశంతో మేము ఉన్నాం అధ్యక్ష ఈ దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ను రూపొందించేటువంటి పనిలో వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తున్నారు అధ్యక్ష కస్టమైరింగ్ సెంటర్స్ అనేటువంటివి డెఫినెట్గా మనకు ఎంతగానో లాభిస్తాయి అంతిమంగా ఏఈఓ క్లస్టర్లో కూడా ఈరోజు ఐదు వేల ఎకరాల లోపు ఉండేటువంటి ఒక క్లస్టర్లో మేము ఒక ఈరోజు దానికి సంబంధించినటువంటి మొత్తం ఇన్వెంటరీ తయారు చేస్తున్నాం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సూక్ష్మ పరిశీలన చేసి ఆదేశాలు ఇచ్చినారు అధ్యక్ష ఒక మండలం ఉందంటే మాన్సువాడ మండలం ఉందంటే ఆ మాన్సువాడ మండలంలో ఉండేటువంటి మొత్తం వ్యవసాయ భూమి ఎంత రైతులు ఎంతమంది ఇప్పటికీ అందుబాటులో ఉండేటువంటి వ్యవసాయ పనిముట్లు అన్ని రకాల వ్యవసాయ పనిముట్లు యంత్ర సామాగ్రి ఏమేమి ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఇంకా ఎంతైతే సరిపోతుంది ఆ మండలానికి ఈ ఇన్వెంటరీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తయారు చేస్తున్నాం అధ్యక్ష దీన్ని బట్టి మనం ఇచ్చేటువంటి సబ్సిడీలన్నీ కూడా అనుసంధానం చేస్తాం ఊబరైజేషన్ చేస్తాం తద్వారా ఏ రైతు కూడా ఫలానా యంత్ర పరికరమో సామాగ్రి లేకనో లేదా ఫలానా కూలీల కొరత వల్లనో నేను వ్యవసాయం నాది కొంటుబడింది అనే దుస్థితి రాకుండా అధునాతన పద్ధతిలో చాలా చౌకగా రైతాంగానికి సర్వీస్ అందించేటువంటి విధంగా మేము ఇది మారుస్తున్నాం ఈ రోజుకి రాష్ట్రంలో నలభై నుంచి నలభై ఐదు శాతం వ్యవసాయం యాంత్రీకరణతో సాగుతున్నది దీన్ని రాబోయే రాబోయేటువంటి రోజులలో మ్యాక్సిమం తొంభై తొంభై ఐదు శాతాన్ని తీసుకుపోయేటువంటి విధంగా రాబోయే రోజులలో మా కార్యాచరణకు పదును పెట్టి ముందు పోతామని చెప్పి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష ధన్యవాదాలు మంచిరెడ్డి కిషన్ గారు